హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ ఎట్లా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు పండుగ దగ్గరకు వచ్చేసింది మరి ఈ పండుగ దగ్గరకు వచ్చేసినప్పుడు బట్టలు షాపింగు రకరకాల పిండి పదార్థాలు ఏవో ఏవో చేసుకుంటూ ఉంటారు తింటూ ఉంటారు గొంతులో ఏదో చేంజ్ వచ్చింది అనుకుంటున్నారా అమితాబ్ బచ్చన్లా మాట్లాడుతున్నారు ఎస్ మై హోమ్ అమితాబ్ మడియార్ మామజ్ అండ్ మోమేజ్ ఈరోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాం ఒక డిఫరెంట్ యాక్టర్ ఎక్కడో దగ్గర చిన్న ఉద్యోగం ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ టెస్ట్ కోసం వెళ్ళారు పోతే ఆల్ ఇండియా రేడియోలో మీ వాయిస్లో చాలా బేస్ ఉందండి అసలు పనికిరాదండి రేడియో అనౌన్సర్గా కూడా పనికిరాదు మేము వాయిస్ అని చెప్పేసి పాపం ఆయన అంతటితో బాధపడలేదు అదేంటి అని చెప్పేసి ఇంటికి వచ్చేసి దాన్ని మాడ్యులేట్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంత ఇంతాయి వటుడింతాయి అన్నంతగా ఒక అద్భుతమైనటువంటి రేంజ్కి ఎదిగిపోయారు అమితాబ్ బచ్చన్ నేను చూశాను ఆయన దగ్గర నుండి మరీ చూశాను ఎక్కడ చూశాను అంటే రామోజీ ఫిల్మ్స్లో చూశాను సూర్యవంశ్ అనే ఒక మూవీ జరుగుతుంది అమితాబ్ సౌందర్య అక్కడ షూటింగ్ జరుగుతుంది అప్పుడు నేను యురేకా అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ అది నేనే చూసేవాడిని ఇక మనమే బాసలం కాబట్టి మనకు ఏ ఆట పోదు ఇటు పోదు అని ఆపేవాళ్ళు ఎవరు లేరు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళాను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను ఫొటోస్ దిగాము ఎవరు లేరు నైట్ నైన్ థర్టీ టెన్ ఓకే ఆ టైంలో ఇక ఆయనతోటి మాట్లాడడం జరిగింది ఎంత గొప్పవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అసలు అటువంటి అదృష్టం దొరకడమే చాలా కష్టం ఓకే సో ఈరోజు అమితాబ్ బచ్చన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది దాని గురించి మనం మాట్లాడుకుందాం దానికంటే ముందుగా హైదరాబాద్లో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏం పడగొట్టారని చెప్పేసి ట్రాఫిక్ జామ్ ఏందే ఊరికే ట్రాఫిక్ జామ్ అని చెప్తావు మీ హైదరాబాద్లో నీకు పని పాట ఏం లేదా ప్రతిరోజు ట్రాఫిక్ 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 దాని మీద ఏడుస్తావేదే కాదండి ఇప్పుడు అందరు కూడా ఊళ్ళోకి వెళ్ళిపోతున్నారు కదా తట్ట బుట్టాలన్నీ కూడా చదువుకొని చక్కగా ఊరెళ్ళిపోతున్నామ్మా అని చెప్పేసి అందరు ఊరెళ్ళిపోతున్నారు భార్య పిల్లలు బట్టలు అన్నీ చదువుకొని చక్కగా ఊరెళ్ళిపోతున్నారు దసరా హాలిడేస్ వచ్చేసేయి పిల్లలందరికీ హాయిగా రేపటి నుండి సో ఇక దసరా మెయిన్ సద్దుల బతుకమ్మ వచ్చేసి గురువారం అండ్ శుక్రవారం మనం మగవాళ్ళది గురువారమేమో ఆడవాళ్ళది శుక్రవారం మగవాళ్ళది అనమాట చక్కగా పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట ఆ వర్షం స్టార్ట్ కావడంతో ఈ మహిళలందరూ కూడా వెనుదిరిగారు కొందరు దాని తర్వాత దసరా ఎంత వర్షం పడ్డా ఏం చేసినా మేమైతే దసరా ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోవాల్సిందే అని మగవాళ్ళను దసరా అనగానే మీ అందరికీ తెలుసు దాని గురించి బోల్డ్ అని చెప్తాను అలాగే దసరా రోజు కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు అసలు యాక్చువల్గా పెట్టని ఎందుకు చూస్తాము జమ్మి ఎందుకు పెట్టుకుంటాము సెమీ అయితే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్దాహి రామస్య ప్రియదర్శనం ఇవి ఇవన్నీ ఎందుకు వాడతారు ఏంటి అవన్నీ కూడా మనం మాట్లాడదాం కాకుంటే ఈరోజు స్పెషల్గా మనం మాట్లాడుకుందాం ఏమని అమితాబ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఆ రూపం గుర్తొస్తుందా వాయిస్ గుర్తొస్తుందా ఆ పేరు ఏ పేరు హేమన ఆమె గుర్తొస్తుంది ఇంకా ఎవరు గుర్తొస్తారు రేఖ గుర్తొస్తారా ఆయన పాటలు గుర్తొస్తాయా ఆయన డైలాగ్ గుర్తొస్తుందా వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఏం పాట డెడికేట్ చేస్తున్నావు మావా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు డెఫినెట్గా నేను డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒక డెడికేట్ చేద్దాం ఈరోజు కోన్ బనేగా మామా షో విన్నర్ అనే టాపిక్ మీద మనం వెళ్ళిపోదాం మనకు ఎన్నో రకాల జంతువులు ఉంటాయి ఎన్నో రకాల జీవాలుంటాయి ఈ ప్రకృతిలో విపరీత అంటే చిత్ర విచిత్రమైనటువంటి జంతువులు పక్షులు చిన్న చిన్న క్రిమి కీటకాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి కదా కానీ ఒకటి ఉందండి ఆ జంతువు ఏంటంటే ఇప్పటివరకు నీళ్లు తాగదు ఇప్పటివరకి ఇప్పటివరకు నీళ్లు తాగనటువంటి ఆ జంతువు ఏంటి ఇప్పటి వరకు నీళ్లు తాగినటువంటి జంతువు ఏంటి కుక్క గుర్రం మీరేమనుకుంటున్నారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కోన్ బనేగా విన్నర్ ఆఫ్ ద మామా షో అనేది ఈరోజు మన టాపిక్ ఇది కూడా చక్కగా మనము మీలో ఎవరు కోటీశ్వర్ లాగా మనం ప్లాన్ చేసుకుందాం ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్ చెప్తారు వాళ్ళను విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను వాళ్ళకు ఒక మంచి పాట కూడా ప్లే చేస్తాను వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తాను ఏది కావాలంటే అదే ఇక వాళ్ళకి ఇక వాళ్ళు ఇష్టం అండి వాళ్ళ నోట్ నుండి మామా మాకు ఇది కావాలంటే అది ఇచ్చేస్తాను నేను సో ఇప్పటి వరకు నీళ్లు తాగినటువంటి జంతువు ఏంటి నో గూగుల్ ప్లేస్ ఇదే 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 నేను అలా అన్నాను అని లేదో ఇంతమంది గూగుల్ చూసి అండి నేను అక్క మంచి జబర్దస్త్ పాట వేసుకుందామా అమితాబ్జీ ఆ రెడీ హే అండ్ నాచునేకెళ్ళి ఎస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఏంటో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి ఒక పాట రెడీ చేసుకుంటే ఇంకో పాట పో ఇదే మంచిగా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకో అదే వాళ్ళంతలో వాళ్ళే తీసుకొచ్చి ఇదే నన్ను ఇస్తా అదే అనుకున్నదని అని చెప్పి చెప్పారు అనుకో ఇంతకంటే దారుణకి అందుకోసమే సర్ప్రైజ్ చేసేటప్పుడు మంచిగా ప్లాన్ చేసుకోవాలి మనం కదా హలో హలో యా నమస్తే అండి హ్యాపీ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు సాయంత్రం కానీ లేకుంటే రేపు సాయంత్రం కానీ బట్టలు కొనుక్కుందామని పోతున్నానండి అయినా నేను చీర ఇస్తానండి మీకు మీకు ఎప్పుడు చెప్పానండి మీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి అన్నాను కానీ చీర ఇస్తా అని చెప్పేసి అన్నానా ఇప్పుడు పొరపాటున నేను మీకు చీర ఇస్తా అన్నాను అనుకో ఎవరెవరు కాల్ చేసి డిమాండ్ చేస్తారో దమ్ చేస్తారో అందరికి తెలిసి ఇదే పొరపాటున నేను సుగుణశ్రీ గారు సారీ కన్ఫామ్ అని నేను అన్నాను అనుకో ఇక వరదసగా కాల్స్ వస్తూనే ఉంటాయి మగవాళ్ళు కూడా మహేష్ గారు మాకు సారి కావాలండి అనే పరిస్థితికి వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకు వాళ్ళ వాళ్ళ భార్యకు వాళ్ళకి ఎవరికో వర్క్ చేసుకుంటారు కదండి సో మరి పండుగ సందర్భంగా ఏమేమి పిండి వంటలు చేశారు చెప్పండి దసరాకి ఏం చేయమ్మా నైవేద్యాలు పెడతా నైవేద్యాలు పెడతారా నేను మాత్రం మా అమ్మ ఇంటికి పోతే ఒక ఐదు కిలోల పిండి పట్టించుకొని రాపో అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి నేను ఇంకా షాప్లోకి వెళ్ళాను తెలిసిన షాపే చాలా రోజులైంది వాళ్ళని చూడక ఆంటీ ఉంటుంది ఆంటీ వాళ్ళ పాప ఉంటుంది అనమాట అదేంటండి మొన్న మొన్న వచ్చినప్పుడు బ్లాక్గా ఉన్నారు ఏంటి ఇప్పుడు ఇంత వైట్ అయిపోయారు ఏంటి అన్నాను నేను వైట్ కాదు ఏం కాదు మహేష్ గారు పిండి పడితే పిండి పడింది అండి పిండి మిల్లులో వాళ్ళు అలాగే ఉంటారు మా మా జుట్టు అంతా పిండి అంతా పడిపోయి తెల్లగా వేసుకుని ఉంటారు కదా పిండి పిండి ఉంటుంది అనమాట పిండి పిండిగా ఉంటుంది చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు వాళ్ళు అక్కడ ఆ సౌండ్ అది మనం కొంచెం కూడా ఉండలేము మనము ఒక్కొక్కసారి ఎవరికి అప్పించామో గుర్తు కూడా పట్టలేమండి మనుషుల్ని ఏమండి అప్పించింది మీకేనా అంటే ఏదో ఒకసారి పిండి చూడవండి మీకే 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 మీకేనండి కదా కానీ మనం ఏ పిండి గిరినీ అయినా మనము తట్టుకోవచ్చండి కాని కారు కారట్టే గిరిని పని చేయాలి ముక్కులో ఉంచెల్లి మంట చెవుల్లో ఉంచెల్లి మంట ఆ పొరపాటున చెవులు గనక

అదే మా దగ్గర అయితే అన్ని గిర్నీలే ఉంటాయి మీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉంటుంది మామ కొన్ని మాటలు అర్థంగా ఉంది కూడా మాకు అవునా మీరు మిల్లు అంటారా ఆ మేము పిండి మిల్లు అంటాం మామ కారపు మిల్లు అంటాం ఆ ఏదైనా మిల్ అనే అంటాం మామ ఓకే నూనె బట్టిచే వాటిని మాత్రం గానుగా అంటాం గానుగా ఓకే మీరు ఏమంటారు మామ నూనె పట్టించేదాన్ని ఏమంటారు బా మేము ఇక్కడ నూనె మిల్లే అంటామండి ఈ గానుగలు పీనుగలు మన వల్ల కదా ఓకే సో అమితాబ్ బచ్చన్ అనగానే ఫస్ట్ మీకు ఏం హైట్ గుర్తొస్తుంది తర్వాత వాయిస్ కూడా వాయిస్ గుర్తు నేను అమితాబ్ బచ్చన్ లాగా మాట్లాడతాను నువ్వు కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఎలా ఉన్నారు నా నుదుటి రేఖ బానే మనమరాలు మా మనమరాలు బంగారు తల్లి చాలా బాగుంది అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఆమెతో ఆడుతూ ఉంటాను పాడుతూ ఉంటాను నేను కూడా ఒక్కొక్కసారి చిన్నపిల్లల ఆ విధంగా ఏదో ప్రవర్తిస్తూనే ఉంటాను నేను పాపతో ఆడడం కంటే పాపనే నన్ను ఆడిస్తుంది అనేది ఒక నిజం ఒక మాట అండ్ నేను నా ఈ పుట్టినరోజు ఏదైతే ఉందో ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఒక మంచి నిర్ణయాన్ని ఒకటి తీసుకున్నాను ఇప్పటి వరకు నేను ఎన్నో రకాల పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్లో నేను చేశాను కానీ ఈ సంవత్సరం నుండి నేను దేని మీద సైన్ చేయడం లేదు ఎందుకంటే నా మూలంగా భారతదేశంలో యువత చెడిపోకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశం అందుకోసం ఈ పాన్ మసాలా యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను ఆ మసాలా పాన్ మసాలా ప్రమోషన్స్ తప్పుకుంటున్నాను అవును మంచి పని చేస్తారు మీకు కూడా కొంచెం టీవీ అటాక్ అయ్యి ఇబ్బంది పడ్డారు కదా అటువంటి వాటర్లు వల్లే నేను ప్రమోట్ చేస్తున్నాను కానీ ఏనాడు నేను తినలేదు తినకపోయినా ఎలా వచ్చేటివి ఎట్లయినా వస్తూనే ఉంటాయి తిన్నంత మాత్రాన ఈ టీవీలు అవి ఇవి వస్తాయని మనం అనుకోకూడదండి అంతేనంటారు సార్ సో ఇంకా ఏం అడగాలనుకుంటున్నారు మీరు మరి మీరు వాటిని మీరు ఎలా ప్రమోట్ చేశారు ఎన్ని రోజులు అదే చేసాము అది ఇలాచి ఇలాచి ఫ్లేవర్ అని చెప్పేసి చేసాము కానీ అదే పేరుతోటి గుట్కా కూడా అమ్మేస్తున్నారు విమల్ బ్రాండ్ ఉంది మన మిత్రులు వాళ్ళు షారక్ మిగతా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు బిగ్ బి ఆ బీకర్ ఎక్తనా అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా ఏదో చేశాను చేసిన తర్వాత విమల్ ఇలా చూ అని చెప్పేసి నేను షాప్లోకి వెళ్ళినప్పుడు అతను విమల్ గుట్కా ఇచ్చాడు అది चला प्रभाव चुपेसमन जी थैंक यू अभी ठीक है, है और क्या हाल चल रहा है नहीं गए आपका पतिदेव घर में है नहीं है बजार गए के, लड़, के, लड़ के नेट गए 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 क्यों पीछे ओके hmm, okay. <laughs> 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 बहुत-बहुत शुक्रिया धन्यवाद అన్నై కదా అబ్ హమారే షాప్ మే ఏక్ షాప్ మే నయ హమే హమారే షో మే ఏక్ సవాల్ హై ఏ సవాల్ ఆప్కో బి మాలమ్ హై ఏ సవాల్ హై కి మీకు హిందీ అర్థం కాబట్టి తెలుగులోనే చెప్తాను ఇప్పటి ఇప్పటివరకు నీళ్ళు తాగని జంతువు ఏమైనా ఉంటే మాతో మీరు షేర్ చేసుకోవచ్చు ఆప్ సున్రయే కేబిసి కా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మ్యూజిక్ నౌ అమితా బాచన్స్

అంశం చాలా బాగా మాట్లాడారు అమితాబ్ చాలా బాగా గుర్తు చేసుకున్నారు చెప్పడం ఇప్పటి వరకు ప్రపంచంలో నీళ్ళు తాగని జంతువు మీరేమనుకుంటున్నారు ఒకటి కప్ప రెండవది ఇంకో కప్ప మూడవది పెద్ద కప్ప నాలుగవది చిన్న కప్ప నాలుగు

కప్ప అని గద్ద క్లియర్గా చెప్పిన నేను ఎందుకు మీరు అమితాబ్ బచ్చన్ నేను అమితాబ్ బచ్చన్ అవతారంలో ఉన్నప్పుడు సడన్ గా నేను మామ మా ఎందుకు గుర్తొస్తాడే నాకు అర్థం కాదు నన్ను ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారు నేను మళ్ళీ ఇప్పుడు ఆయన అవతారంలోకి వెళ్ళాలి ఆయన వాయిస్ లోకి వెళ్ళాలి అవరేక్ ఆద్మీ అమరే సాత్ నళిని కుమార్జీ కైసేప్ बहुत सुंदर हूँ क्या बात कर रहे हैं आप <laughs> हंस रहे हैं <laughs> नलनी जी क्या, बोली है, बोली हैं जी? क्या बोलूं मैं बोलिया कैसा है आप मैं तो ठीक तो हूँ आप आप, आपका वॉइस सुनकर मैं बहुत खुश हूँ खुश हूँ क्या क्या चल रहा है आज कल आपके घर में कुछ घर में गर्मी है आप घर में आपके पतिदेव घर में उधर बैठ बैठती है नहीं। देव नहीं नहीं। क्या आपको पतिदेव को कुछ काम नहीं है कभी भी देख कभी भी सुनो घर में बैठते रहते हैं ఒయ్ కేవే కేవుర్గ్ అబ్ దూసరే నహీ హై క్యా మా అండిగస్ కరెక్టర్ మాన్ అతునర తప్పు మాట్లతునరో దేఖ్లీదు మాగ్గోడ రాదు క్య బాత్ కర చుడమా నే నే హిందీ చా చలా మే మే కబీబీ శుద్ధ 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 హిందీ బాత్ కర్తో మే ఐతే మామా మంచ సాంగ్ ఏసారండి మీరీ రోజు ఆ సాంగ విన్నప్పుడు అంటే ఎందుకో ఒక రకంగా ఐపోతాను అందర అలా ఐపోతారు ఒక లాగా అయిపోతారు ఒక బాధలా అయిపోతారు మా సాంగ్ ఉంటే మీరు వేస్తారు లాస్ట్ టైం ఏమేసారంటే అమితాబ్ బచ్చన్ బర్త్డే అప్పుడు కుమారి గుర్తుంది నాకు మీరు అల్ల మామా ఇంత నా ఖరాబ్ కర్ది గరిపో పాట పాడుతావే నన్న మామా ఆ రంగు बरसे రంగు बरसे బిగే సోన రావాలే రంగు बरसे अरे अरे सोने की थाली में क्यों ना परोसा अकाय गोरी बा अर बलम से रంగు बरसे बरसे मेराला పాట బాడేటప్పుడు మీ ముతి ఎలా పెట్టారో నేను అర్థం చేసుకోగలను కప్పలు దోమలు క్రిమి కీటకాల నోట్లోకి పోవాలమ్మా కొంచెం చెప్పేది పాన్ గురించి చేశారు కదా ఆ సైన్ కూడా మళ్ళీ అటువంటి పాటలే ప్లే చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పటి వరకు నీళ్ళు తాగేటటువంటి జంతువు ఏంటి రాట్ కంగారు

మా ఊరంతా అడవి కాదు మామ కుందేలు ఎప్పుడు వాటర్ దాగంగా నేను చూడదాం మామ దాహం వేస్తే కాలే నాకు పంటది ఎనివే లాస్ట్ మనం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా మంచి ఆన్సర్స్ పంపించేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ అలా ఫ్యూ బాబాయ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ టేక్ కేర్ సో మై డియర్ మామాజ్ అండ్ మామ్ ఈజ్ విన్నారు కదా ఇప్పటివరకు నీళ్ళు తాగని జంతువు ఏంటి అలాగే ఇప్పుడు మీ మీ రక్తం రెడ్ కలర్లో ఉంటుంది ఆఫ్కోర్స్ నా రక్తం కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది కానీ బ్లూ కలర్ ఉండే రక్తం ఒక జీవికే సాధ్యం ఈ ప్రపంచంలో దానికోస్తే మొత్తం బ్లూ కలరే వచ్చేస్తుంది ఏంటది కోన్ బనేగా కరోడుపతిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆయన యాభై లక్షల రూపాయలు మిస్ చేసుకున్నాడు అలాగే ఎప్పుడూ నీళ్లు తాగని జంతువుకు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలు లాస్ట్ చేసుకున్నాడు ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ జీవి రక్తం బ్లూ కలర్లో ఉంటుంది అలాగే ఇప్పటివరకు నీళ్లు తాగని జంతువు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఎస్ ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలు అంతా కోలాహలంగా ఉంది ఎక్కడ చూసినా పబ్లిక్ అందరు కూడా వెళ్ళిపోతున్నారు షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా నిండిపోయాయి జ్యువెలరీ షాప్స్ అన్నీ నిండిపోయాయి అసలు చికెన్ షాప్ మొత్తం మొత్తం కోళ్ళే పెట్టేశారు ఎక్కడెక్కడి నుంచోలో మేకలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి పండుగకి అంత ముస్తాబైపోతున్నారు అలాగే రావణాసురులను తయారు చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో అండ్ బతుకమ్మకు చాలామంది ఏ శారీ కట్టుకోవాలి ఎలాంటి శారీ కట్టుకోవాలి అందరు కూడా చక్కగా ఈ ఈ రెడీ అయిపోతున్నారనమాట బతుకమ్మ పండుగకి సో చాలా శోభాయమానంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే తిరుమలలో శ్రీవారికి సీఎం జగన్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామి వారి గరుడ సేవలో పాల్గొన్నారనమాట తిరుమల తిరుపతిలో పర్యటిస్తున్నటువంటి జగన్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలుగా ఆయన ప్రారంభించడం జరిగిందనమాట అలాగే అలిపిరి కాలినడక మార్గాన్ని ఇరవై ఐదు కోట్లతో నిర్మించి అలిపిరి నడక మార్గాన్ని స్టార్ట్ చేశారనమాట మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు అలాగే మనతో మాట్లాడడానికి ఎస్సీ లైన్లో ఉన్నట్టున్నారు హలో ఎస్సీ గారు

సరే పోనీ ఇప్పుడు ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు పుట్టినరోజు చెప్పారు కదా సబ్జెక్ట్ టాపిక్ మాట్లాడదామని అవునండి మాట్లాడాలి ఆ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో రవీంద్ర భారతిలో హిందీ కవి సమ్మేళనం జరిగింది ఆ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గారి ఫాదర్ గారు నాన్న గారు హరివంశరాయ బచ్చన్ గారు ఆ కవి సమ్మేళనంలో పాల్గొనగా నేను ప్రత్యక్షంగా కవి వారి యొక్క కవితాగానాన్ని విని ధన్యుడి అయ్యాను బాబా గ్రేట్ అండి అసలు సరే సరే నిమిషం చెప్పట్లేదు గురుకారాన్ని ఈరోజు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఒకటే వదిలే ఏ జింగిలే పర్వే కాదు అనుకుంటే ఉంటే సో అయితే వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు మంచి మంచి కావ్య బచ్చన్ గారు మధుశాల అనేటువంటి కావ్యం రాశారు ఓకే ఆ మధుశాల అంటే ఏంటో తెలుసా అదేనండి అదే చెప్పుదాం అనుకుని మీరు చెప్పేశారు అది చెప్పండి మీకు వెంటనే అయ్యే లోపలికి వచ్చేస్తున్నా దృశ్య విషయం కానీ ఆ మధుశాల అర్థం వేరు ఈ మధుశాల అర్థం వేరు ఉన్న మధుశాల అంటే ఆయన ఒక గారు చాలా బాగా పాడతారం చాలా బాగా పాడతారు కావ్య గారిని చూస్తుంటే నిజంగా అందరికంటే కూడా అద్భుతంగా రామ్ధారి సింహ దినకరి గారు వచ్చారు ఇప్పుడు ఇంకా చాలా మంది పోయి ఇచ్చారు ఆ సందర్భంలో చెప్పండి అదేనండి నేను రీసెంట్ గా మధుశాలకు వెళ్ళానండి వెళ్ళిన తర్వాత రాత్రి పదకొండున్నర పన్నెండు అయింది సార్ మరి మధుశాలకు వచ్చారు మధు చాలా అన్నారు చాలా అండి ఇది అంతకంటే ఎక్కువ బాగుండేది కదా మధు చాలా అండి మధు చాలా ఉంది అని ఉంటారు వాళ్ళు

ఏ బాల్యలోనో ఎప్పుడు కాలేజీలోనూ స్కూల్లోనూ చదువుకుంటు ఉండే ఉండేవచ్చు అప్పటి సినీ ఫీల్డ్ లోకి రానే లేదు అప్పటి రాలేదు అంతే ఆ రకంగా వారి చోట జరిగింది ఓకే అయితే ఇక మీరు కవిత అంటారు అన్నారు కాబట్టి గుర్తొచ్చారు మా పక్కింటి అంకుల్ వచ్చాడు మన మహేష్ గారు ఒక కవిత రాశారండి అని అన్నారు అంటే ఏంటి సార్ ఏం కవిత రాశారు ఏంటి అని చెప్పేసి అంటే భార్య గురించి రాశానండి అబో భార్య గురించా అయితే కొరలేదు చెప్పండి బాగానే ఉంటుంది కదా భార్య అంటే ఒక అద్భుతం భార్య అంటే ఒక ప్రేమ భార్య అంటే ఒక స్నేహం భార్య అంటే ఒక నమ్మకం భార్య అంటే ఒక ధైర్యం భార్య అంటే ఒక ఆప్యాయత భార్య అంటే ఒక వెలుగు భార్య అంటే ఒక శక్తి దొంగమొహంది చేతిలో రోకల్ బండ పట్టుకొని ఇవన్నీ రాయించిందండి మహేష్ గారు నా రాయించింది దొంగ రండి అయ్యా ఇక భార్య ఫోన్ చేసిందట భర్తకి ఏమండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరలు తీసుకురండి మర్చిపోకండి అన్నట్టు సుమతి సుమతి మిమ్మల్ని అడిగినట్టు చెప్పపోతే అని అడిగేది ఎవరా సుమతి అట్ట ఎవరు లేరు మీరు మెసేజ్ జాగ్రత్తగా చదివారో లేదో అని పరీక్షించడానికి చెప్పాను నేను ఆ నా ఉద్దేశం అది కాదు అప్పుడు ఎవరున్నాడంటే ఆయన నా ఉద్దేశం అది కాదు నేను అడిగే క్వశ్చన్ నీకు సరిగా అర్థం కాలేదు ముందు పక్కింటి సుమిత పక్క బీది సుమిత నా క్లాస్మేట్ సుమిత నా లవర్ సుమత నా సుమత అని అడిగాను ఎందుకంటే నా స్వరోసుముతో నేను పక్కనే ఉన్నా రైతు బజార్లోనే ఉన్నాను అంటే ఉండండి మీ పని చెప్తాను నేను ఇప్పుడే రైతు బజార్ వస్తున్నా అని అన్నాడు అన్నదట భార్య అంటే సరే రైతు బజార్ వస్తు పెడుతున్నా వెళ్ళు వెళ్ళి ఆ కూరలు గెలి అది ఉపయోగించుకొని నా స్టేజ్తో నేను పెడుతున్నా అన్నాడు మొత్తానికి అయితే రప్పించేశాడు భార్యను రైతు బదారు కదా అవునండి అట్లా భార్య భర్తల మీద ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి గురుగారు థ్యాంక్ యూ అండి మంచి జోక్స్ వినిపించారు ఈరోజు ధన్యవాదాలు చిమ్మపుడి శ్రీమూర్తి గారు మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ అలాగే క్రాబ్ అని చెప్పేసి అన్నారు సో రక్తం బ్లూ కలర్ లా ఉండే అదేంటి జంతువు ఏమిటి అంటే జంతువు కాదు అదొక జీవి యాక్టోపస్ అలాగే నీళ్లు తాగితే చనిపోయే జంతువు ఏంటంటే కుందేలు ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ కానీ మన దగ్గర ఉన్నటువంటి కుందేలు లీటర్లకు లీటర్లు తాగేస్తాయి ఇది సౌత్ ఆఫ్రికా కుందేలు సౌత్ ఆఫ్రికాలో ఒక రకమైనటువంటి కుందేలు ఉందండి రాబిట్ అవి నీళ్లు తాగితే చనిపోతాయట అందుకోసం అని చెప్పేసి కుందేలా అని చెప్పేసి వన్ కైండ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ర్యాబిట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట సో అది విన్నర్ ఆఫ్ ద డే వచ్చేసి సుగుణశ్రీ గారు వండర్ఫుల్ ఆన్సర్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ద డే టుడే రేపటి తెల్లారందో మామ కార్యక్రమంలో మరిన్ని ఫన్నీ అప్డేట్స్తో మీ మామ మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు అప్పటివరకు బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఏ పిల్ల రెడీయా ఎలా మాట సరదాగా